సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాన్లు జారీ చేసింది ప్రణవ్ జువెలర్స్ గోల్డ్ ఫోంజీ స్కీమ్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఈడీ నోటీసులు పంపింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండింగ్ యాక్ట్ కింద ప్రకాష్ రాజుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది ఈ గోల్డ్ ఫోంజీ పథకం కింద సుమారు వంద కోట్ల మోసం జరిగింది నటుడు ప్రకాష్ రాజు ప్రణవ్ జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజును విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈడీ వర్గాల ప్రకారం తమిళనాడులోని తిరుచికి చెందిన ప్రసిద్ధ ప్రణవ్ జ్యువెలర్స్లో పీఎంఎల్ఏ ఆధ్వర్యంలో జరిపిన సర్చ్ ఆపరేషన్లో వంద కోట్లకు పైగా మోసం జరిగిందని తేలింది అంతేకాదు ఈడీ సోదాల్లో పదకొండు కిలోల అరవై గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకుంది దీని తర్వాత ఈ వ్యవహారంలో విచారణ కోసం నటుడు ప్రకాష్ రాజ్కు సమాన్లు పంపారు పది రోజుల్లోగా అతడు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది అతడిని చెన్నైలో విచారించనున్నారు తిరుచిలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రణవ్ జ్యువెలర్స్పై పిఎంఎల్యే కింద కేసు నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్లో పెద్ద ఎత్తున మోసపూరిత ప్రకటనలతో ప్రణవ్ జ్యువెలెర్స్ పోంజి స్కీమ్లో సుమారు వంద కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు అయితే దీని తర్వాత ప్రణవ్ జువెలెర్స్ తమిళనాడులోని షోరూములన్నిటినీ రాత్రికి రాత్రే మూసివేసింది చెన్నై ఈరోడ్ నాగర్కోయిల్ మధురై కుంభకోణం పుదుచ్చేరి వంటి నగరాల్లో ప్రణవ్ జూవెలెర్స్కు పెద్ద పెద్ద షోరూంలు ఉన్నాయి ఈ గోల్డ్ స్కీమ్లో ప్రజలు లక్ష నుండి కోటి రూపాయల వరకు డిపాజిట్లు చేశారు కాగా ప్రకాష్ రాజ్ ప్రణవ్ జూవెలెర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అయితే ప్రణవ్ జువెలెర్స్ మోసాలపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు గోల్డ్ స్కీమ్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన వంద కోట్లను ప్రణవ్ జువెలెర్స్ షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టగా ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం దీని ప్రకారం ప్రణవ్ జ్యువెలర్స్ దాని అనుబంధ వ్యక్తులు మోసపూరితంగా పొందిన డబ్బును మరొక షెల్ కంపెనీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది ఈ క్రమంలోనే బుధవారం ప్రణవ్ జ్యువెలర్స్ షోరూమ్స్పై దాడులు జరిగాయి